నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అధినేత జగన్ మీద ఉన్న కక్షను కూటమి ప్రభుత్వం నిరుపేదల మీద చూపించబోతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడానికి లక్షల మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. జగన్ అన్న కాలనీలుగా అవి రూపుదిద్దుకుంటున్నాయి. అదే సమయంలో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరించే ఏర్పాట్లు కూడా చేశారు. చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ఇళ్ల మీద, నిర్మాణాల మీద, జగనన్న కాలనీల మీద విషం గక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగనన్న కాలనీలన్నీ నీటి మడుగులు అయిపోయాయని, ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ప్రజల్ని భీతావాహుల్ని చేసే కథనాలు తెరపైకి తెస్తున్నారు కూటమి నేతలు. ఈ ప్రచారాలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతానికి జగనన్న కాలనీలకు ఇచ్చిన స్థలాలను పూర్తిగా రద్దు చేసేసి మళ్లీ ఇస్తామని వాయిదా వేయడానికి గాని, లేదా నిర్మాణాలు కూడా పూర్తవుతూ ఉన్న చోట్ల అసలు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ద్రోహం చేయడానికి గాని ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని అంటున్నారు. అలా కాకుండా చంద్రబాబు సర్కార్ జగనన్న కాలనీలో నీరు నిలిచే అవకాశం ఉన్నదని అనిపిస్తే అక్కడ సరైన డ్రైనేజీ సదుపాయాలు కల్పించడం, లేదంటే వాటిని నీటి మడుగులుగా మార్చే కాలువలు వంటివి ఉంటే వాటికి సంబంధించిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ మీద కక్షను జగనన్న కాలనీలోని ఇల్లు పొందిన ప్రజల మీద చూపించకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నారు. చూడాలి మరి బాబుగారి సర్కార్ ఎలా వ్యవహరిస్తోందో. subscribe.news.